రాజమౌళి ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఒక సూపర్ హిట్ అని నిశ్చయం అయిపోయింది. ఆ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్ల ప్రతిభని ఇప్పుడు ప్రపంచమే తలకెత్తుకుంటుంది. వారిలో శ్రీకర్ ప్రసాద్ ఒకరు. ట్రిపుల్ ఆర్ ఇంత గ్రాండ్గా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్గా ఉండటానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ప్రతిభ ఒక ముఖ్య కారణం అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున అతని ప్రతిభ లోకానికి తెలియడం వెనకాల సుదీర్ఘమైన అవిరామమైనటువంటి శ్రమ ఉంది. తన జీవితాన్ని తానే ఎడిట్ చేసుకున్నటువంటి అరుదైన స్ఫూర్తి ఉంది. అదేంటి తెలుసుకుందామా? సాధారణంగా ఒకసారి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాక దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందే. నేను ఫలానా కెరీర్లోనే రాణించాలి అనుకుంటే ఆ దిశగా కష్టపడాల్సిందే. అలాగని మరోవైపే చూడకూడదు అనుకుంటే మాత్రం విలువైన అవకాశాలెన్నో చేజారిపోయే ప్రమాదం ఉంది. జీవితంలో ప్లాన్ బికి కూడా సిద్ధంగా ఉంటేనే సరికొత్త అవకాశాలు ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉంటాయి. అందుకు ఉదాహరణే శ్రీకర్ ప్రసాద్ జీవితం. శ్రీకర్ పుట్టింది ఓ సినిమా కుటుంబంలోనే. తెలుగు సినీ దిగ్గజాల్లో ఒకరైన ఎల్వి ప్రసాద్ గారు స్వయాన తన పెదనాన్న. శ్రీకర్ వాళ్ళ నాన్న సంజీవి కూడా ప్రతిభావంతులే. ధర్మదాత, నాటకాలు రాయుడు లాంటి బ్లాక్ బస్టర్లకు దర్శకత్వం వహించారు. ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే ఎడిటింగ్ మీద ఆసక్తితో ఎన్నో భాషల్లో సినిమాలకు ఎడిట్ చేశారు. ఒక సినిమాను కుదించి సబ్ టైటిల్స్ వేసి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు పంపడం అనేది అప్పట్లో అసాధ్యంగా ఉండేది. దాన్ని సాధించి భారతీయ చిత్రాలను లోకానికి పరిచయం చేసేవారు సంజీవి. ఇలాంటి వాతావరణంలో పెరిగినా కూడా శ్రీకర్ ఎందుకో ఎడిటింగ్ జోలికి వెళ్ళేవాడు కాదు. సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇక జర్నలిస్ట్గా స్థిరపడాలని కోరుకున్నాడు. సెలవుల్లో ఖాళీగా ఉన్న శ్రీకర్ని సరదాగా తన ఎడిటింగ్ పని చూడమని అడిగారు నాన్న సంజీవి. తన కొడుకు కూడా పెద్ద ఎడిటర్ కావాలన్నది బహుశా ఆ తండ్రి కోరిక కావచ్చు. కానీ దాన్ని ఆయన శ్రీకర్ మీద బలవంతంగా రుద్దదలుచుకోలేదు. తండ్రి ఎడిటింగ్ రూమ్లోకి ప్రవేశించిన శ్రీకర్కి అదో కొత్త లోకంగా అనిపించింది. దాన్ని గమనిస్తున్న వాడల్లా క్రమంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా తండ్రి ఎడిటింగ్లో మెలకువలు నేర్పించాడే కానీ అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ శ్రీకర్ని ఒత్తిడి చేయలేదు. దాంతో శ్రీకర్లో సహజమైనటువంటి క్రియేటివిటీ మొదలైంది. తను ఒక మంచి ఎడిటర్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. ఆ ఉత్సాహంలో రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసినా కూడా అలసట అనిపించేది కాదు శ్రీకర్కి. 1980s చివరిలో రాక్ అనే హిందీ సినిమాకి పూర్తి స్థాయి ఎడిటర్గా పనిచేసే అవకాశం వచ్చింది శ్రీకర్కి. అందులో తన నైపుణ్యం అంతా చూపించాడు. ఏకంగా జాతీయ అవార్డునే సాధించాడు. అలాగని తొందరపడలేదు. తన సృజనని పెంచుకునే అవకాశం ఉండే చిన్న సినిమాల వైపే మొగ్గు చూపి వాటిలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ సినిమాలుగా నిలిచిన వానప్రస్థం, ఒక్కడు, దిల్ చాహతా హై లాంటి ఎన్నో సినిమాలను అందంగా చూపించడం వెనుక శ్రీకర్ కత్తెర ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంతకుముందు ఎవ్వరికీ దక్కనంతగా ఎడిటింగ్ విభాగంలో ఏకంగా 8 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు శ్రీకర్ ప్రసాద్. ఇక ప్రాంతీయ అవార్డులకైతే లెక్కే లేదు. అన్నమయ్య నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఎన్నో తెలుగు చిత్రాలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ప్రతిభ శ్రీకర్ ప్రసాద్ది. ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ అంటే ఎవరికి ఎల్వి ప్రసాదో లేకపోతే సంజీవి గారో గుర్తుకురారు. తన స్వయం కృషితో అద్భుతాలు చేసినటువంటి ఓ క్రియేటివ్ ఎడిటర్ గుర్తుకొస్తారు. తను సినిమా రంగం వైపే వెళ్ళకూడదు అని శ్రీకర్ మొండిగా పట్టుబట్టుంటే, లేదా నువ్వు తప్పకుండా ఎడిటర్ అయి తీరాలి, ఎడిటింగ్ ఇలాగే చేయాలి అని స్వేచ్ఛనివ్వకుండా అతని తండ్రి ఒత్తిడి చేసి ఉంటే ఈ రోజున ట్రిపుల్ ఆర్ లాంటి అద్భుత విజయాల వెనుక తను ఉండేవాడు కాదు, అంతకు మించినటువంటి తృప్తి అతనికి లభించేది కాదు. ఇది శ్రీకర్ ప్రసాద్ జీవిత కథ మాత్రమే కాదు,
మన జీవితంలో ఎప్పుడు కూడా ప్లాన్ బికి సిద్ధంగా ఉండాలని, మనం చేసేటటువంటి పని సంతృప్తిని, స్వేచ్ఛని, సంతోషాన్ని అందించాలని చెప్పేటటువంటి విలువైన సూచన.